ముహూర్తాన్ని విచ్చేసిన పెద్దలు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కథని గత 3 సంవత్సరాలుగా బాలకృష్ణ గారికి నాకు మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ కథని చాలా బిలీవ్ చేశారు ఆయన. లెజెండ్ ఇట్టిన తర్వాత ఈ కథని నాతో ఆయన చేయడానికి కూలుకోవడం అనేది చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటివరకు ఆయన చేయనటువంటి కొత్త క్యారెక్టర్ ఇందులో అయినా, అంటే ఈ కథలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఆయన క్యారెక్టర్లో, బట్ సింగిల్ క్యారెక్టర్ జ్యువెల్ రోజు మాత్రం కాదు, డిఫరెంట్ షేడ్స్ ఆ క్యారెక్టర్లో ఉంటాయి. సో ఇప్పటివరకు చేయనటువంటి కొత్త షేడ్స్ ఈ మూవీలో అయినా 2 క్యారెక్టర్లు చేయబోతున్నారు. ఇక షూటింగ్ అనేది అలాగే నాకు నా కథకి మంచి సపోర్ట్ చేస్తాను నా ప్రొడ్యూసర్ గారు, ఆయనకి కూడా నేను థ్యాంక్స్ తెలుపుకున్నాను. ఒక మంచి టీంతో ఈ కథని హిట్ చేయాలన్న తపంతో ఒక యంగ్ టీంతో మేము మంచి ఎఫర్ట్ పెట్టి మూవ్ అవుతూ ఉన్నాము. సో ఈ ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే నా గురువు గారు దాసరి గారికి, రాఘవేంద్ర గారికి, బి గోపాల్ గారికి, రమేష్ చంద్ర ప్రసాద్ గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. షెడ్యూల్ ప్లానింగ్ ఏంటనేది, ఇప్పుడు ఆయన ఒక హీరో కాదు, ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా కూడా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు హిందూపురం నుంచి. సో అక్కడ ప్రజలకు ఆయన సర్వీస్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఆయన టైంని బట్టి మేము దానికి అనుకూలంగా మేము షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం. మేబీ దిస్ మెంత్ రఫ్గా 3rd వీక్లో మేము షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అండి. ఇదేం ప్రోగ్రెస్. సో నేను దాసరి గారి దగ్గర, దాసరి నాన్నగారి దగ్గర అండ్ ఇంకా 4-5 డైరెక్టర్ల దగ్గర నేను వర్క్ చేశాను. సీ నా డెబ్యూట్ ఫిల్మ్. సో ఫస్ట్ టైము లెజెండ్ ఇట్ తర్వాత కొత్త డైరెక్టర్గా ఆయనతో చేయడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. బట్ ఈ కథను ఆయన చాలా చాలా బాగా బిలీవ్ చేశారు. సో ఆయన నమ్మకాన్ని అయితే డెఫినెట్గా ఒమ్ము చేయనని నేను. ఇందులో ఏంటంటే ఆడియన్స్కి ఒక విందు భోజనం అండి కథ. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఆయన సినిమాలో మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి. ఈ సినిమాలో ఏదైనా మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ అట్లాగే అన్నీ మిక్స్ అయిన ఒక విందు భోజనం అండి ఇది. బట్ డెఫినెట్గా ఇందులో 2 షేడ్స్ అయితే ఆయన చేయనటువంటి కొత్త డిజైనింగ్ అండి క్యారెక్టర్. హీరో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఒక గన్ నుంచి రిలీజ్ అయిన బుల్లెట్ లాంటి హీరో క్యారెక్టర్. అది ఎయిమ్ ఫిక్స్ చేసుకుని ఫైర్ అయితే ఆ బుల్లెట్ కనుక దానికి ఎవడడ్డొచ్చినా ఏ దడ్డొచ్చినా కాలిపోవాలి, కూలిపోవాలి, పేలిపోవాలి. ఇదే హీరో క్యారెక్టరేషన్ అండి. సో కథ కోసం ఇంకెంతకనే డీటెయిల్ నేను చెప్పలేను, క్యారెక్టరేషన్ కోసం చెప్పగలను. డెఫినెట్గా న్యూ షేర్ క్యారెక్టరేషన్ అండి. నా ఈ ప్రొడక్షన్ నంబర్ 3 సినిమా, ప్రొడక్షన్ నంబర్ 3 ఈ సినిమా ఆ దేవుడి దయ వల్ల నా ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో నేను అభిమానించే ప్రేమించే మా నందమూరి కుటుంబంతో ఇంత తొందరగా నాకు ఈ సినిమా అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. ఈ సినిమా ఇంత తొందరగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఫస్ట్ టైము హీరో గారిని సెప్టెంబర్లో కలవడం జరిగింది. ఫస్ట్ మీట్లోనే నాతో ఆయన చెప్పిన ఒకే ఒక వర్డు, రమణరావు గారు మనం ఈ సినిమా లెజెండ్ తర్వాత మనం చేస్తున్నాం, స్టోరీ, డైరెక్షన్, మిగతా వ్యవహారాలన్నీ మనం చూసుకుందాం, మీరు స్టోరీలు వినండి, నేను వింటాను అని చెప్పి చెప్పారు. ఆ స్టోరీలు కొంతమంది వినేటప్పుడులో సత్యగారు నా దగ్గరకు వచ్చారు. నేను ఇన్ని హీరో గారి దగ్గర బాగుంది స్టోరీ అని చెప్పిన తర్వాత అప్పుడు చెప్పారు హీరో గారు, 3-4 ఇయర్స్ నుంచి మన కోసం తయారు చేసుకున్నారు ఈ స్టోరీ, మన కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు ఈ స్టోరీని 3-4 సంవత్సరాల క్రితం తయారు చేసుకొని పక్కాగా స్క్రిప్ట్ అని లాక్ చేసుకొని ఎవరు అడిగినా ఇవ్వకుండా ఈ సినిమా చేస్తే బాలకృష్ణ గారే చేయాలి, నేను బాలకృష్ణ గారితో చేయాలి, ఒకవేళ నేను లేకున్నా ఈ స్టోరీ బాలకృష్ణ గారికి తప్పిస్తే ఇంకెవరికి ఇవ్వను అని ఒక పట్టుదలతో ఉన్నారు.
ఆ పట్టుదలే ఈరోజు డైరెక్టర్ గారికి బాలకృష్ణ గారితో చేసే ఈ అవకాశం లభించడానికి కారణమైంది. ఇంత పెద్ద సూపర్ హిట్ తర్వాత లెజెండ్ ఇంత పెద్ద సూపర్ హిట్ లెజెండ్ సినిమా తర్వాత మాకు నేను కొత్త ప్రొడ్యూసర్ని కొత్త డైరెక్టర్ గారికి ఇద్దరికి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన మంచి మనసుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ సినిమాకి మణిశర్మ గారి మ్యూజిక్, మణిశర్మ గారి దగ్గర ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు నాకు మణిశర్మ గారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే మా హీరో గారికి సూపర్ డూపర్ హిట్స్ ఉన్న టాప్ సినిమాలు 10లో 80% మణిశర్మ గారి ఉన్నాయి. ఈయన ఎలాగైనా మాకు మంచి ఇది ఇస్తారని చెప్పారు అనుకున్నాం. మణిశర్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చెప్పిన మాట, ఈ ఆడియో నా భుజాల మీద పెట్టేసిండి, మీకు సంబంధం లేదు, సూపర్ హిట్ ఆడియో సూపర్ హిట్ కాకపోతే నేను ఇండస్ట్రీలో వేరే సినిమాలు చేయడం అని ప్రామిస్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఆయన చెప్పిన అదే మాట ప్రకారం 3 ట్యూన్స్ ఎక్సలెంట్ ట్యూన్స్ మా నందమూరి అభిమానులు చాలా హ్యాపీ అయ్యేలాగా చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. అదే మాదిరిగా విలన్ ప్రకాశ్ రాజు గారిని కలిసినప్పుడు ప్రకాశ్రాజు గారు చెప్పారు, బాలకృష్ణ గారు ప్రకాశ్రాజు గారితో లక్ష్మీ నరసింహ లాంటి పవర్ఫుల్ స్టోరీ వస్తేనే మనం చేద్దామని ఆ రోజు మాట చెప్పారంట. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఆయన మాకు గుర్తు చేశారు ఈ విషయాన్ని. అదే దానికన్నా ఇంకా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఈరోజు ప్రకాశ్ రాజు గారి ఉంది. అదే మాదిరిగా పక్కన అన్నయ్య ఆలీ గారిది చాలా మంచి కామెడీ అద్భుతమైన కామెడీ. అన్నయ్యకి 2 సంవత్సరాల క్రితమే డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ ఫస్ట్ హాఫ్ అలీ గారి కామెడీ చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఈ మాసు మిక్స్ అవుతూ సెకండ్ హాఫ్ మంచి బాలకృష్ణ గారి అభిమానులకి ఏమి కోరుకుంటారో అవన్నీ చాలా అద్భుతమైన సీన్లు అద్భుతమైన డైలాగ్స్ సెకండ్ హాఫ్లో ఉంటాయి. మొత్తం స్టోరీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హీరోయిన్ త్రిష గారు ఈ హీరోయిన్ క్యారెక్టర్ మన సౌత్ ఇండియన్ స్టైల్లో కొంచెం రొమాంటిక్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమావేశంకి ఇచ్చేసినటువంటి పాత్రికేయుల సోదరులకు మరియు స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రొడక్షన్ నెంబర్ 3 రమణ గారి నిర్మాతగా మరి మా సత్యదేవ తను ఫస్ట్ టైం డైరెక్షన్లో ఇంత పెద్ద హీరో ఇంత పెద్ద సినిమాని తను భుజాల మీద తన మీద ఎంతో బాధ్యత ఉంటే కానీ బాలకృష్ణ గారు డేట్లు ఇచ్చి లెజెండ్ తర్వాత డెఫినెట్గా పెద్ద డైరెక్టర్కి అవకాశం ఇస్తారు జనరల్గా పెద్ద హీరోలు. కాకపోతే బాలకృష్ణ గారు కథ విని అంటే కథలో ఎంత సత్తా ఉంటే సత్యకి ఈ అవకాశం ఇచ్చి ఉంటారు. సో ఈ కథ ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం తను నాకు కనిపించి నా దగ్గర కథ ఉంది, నేను ఒక పెద్ద హీరోకి చెప్పాలనుకుంటున్నాను ఈ కథని అనగానే చాలా రోజులు తను నాకు ఫోన్ చేయటం, నేను ఒక టైం చెప్తాను అప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుందాం అనుకుని ఒక సెకండ్ సండే రోజున తనకి ఫోన్ చేసి సత్య ఈ టైంలో వస్తే మనం కూర్చుందామని చెప్పి కూర్చొని కథ విన్నానండి. అంటే చాలా అద్భుతమైన కథ చేసుకున్నాడు. అంటే ఒక డైరెక్టర్ ఎదగాలంటే ఇట్లాంటి కథ చేసుకుంటేనే కానీ ఎదగలేడు అనేది ఆ రోజు నాకు అనిపించింది. తనలో టాలెంట్, మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది తన టాలెంట్ ఏంటో. అంత మంచి కథ అంటే తెలుగు తమిళ్లో అన్నీ కొత్త కొత్తగా వస్తాయి, మనం అదే పాత చింతకాయ పచ్చడి ఎందుకు తినాలి, మనం కూడా కొత్తగా ఏదైనా తయారు చేయొచ్చు కదా, ఎందుకు చేసుకోలేకపోతున్నావు, ఎందుకు చేస్తలేదు అని తపనతోటి తను ఆ కథ చేసుకొని ఈ రోజున మంచి నీట్గా అది ఇందా చెప్పినట్టు ఒక విందు భోజనం అంటే అటు కామెడీ సెంటిమెంటు యాక్షను ఇంకా బాలకృష్ణ గారు యాక్షన్ అంటే ఇంకా చెప్పక్కల లెజెండ్ ఎగ్జాంపుల్. దానికి ముందు సింహ, మరి సింహలో వాడిన డైలాగ్స్ కానీ అలాగే లెజెండ్లో వాడిన డైలాగ్స్ కానీ అది నిజం జరిగింది ఆయన కెరియర్లో. సో ఒక డాక్టర్గా ఒక యాక్టర్గా ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు అంటే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ మూవీ వీళ్ళకి చేయటం అనేది వీళ్ళిద్దరు కాంబినేషన్లో నిజంగా వీళ్ళకి చాలా లక్కీ ఫీల్ వస్తుంది. బాలకృష్ణ గారు మరి గురుగారు దాసనారాయణరావు గారు శిష్యుడు తను ఆల్రెడీ చాలా కాలం తను చేసి ఈ కథని బాలకృష్ణ గారికి చెప్పటం ఆయన ఓకే చేయడం లెజెండ్ తర్వాత ఆయన కానే నేను ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తున్నాను అనగానే నేను ఒక పాత
నిర్మాత ఉంటారేమో అనుకున్నాను. కాకపోతే మళ్ళీ కొత్త నిర్మాతకి కొత్త డైరెక్టర్కి బాలకృష్ణ గారు అవకాశం ఇవ్వడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను వీళ్ళుగా. అలాగే దీనికి మరి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, మరి వీళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ సమర సింహారెడ్డి కానీ అలాగే లక్ష్మీ నరసింహ కానీ ఇలాంటి ఎన్నో సినిమాలు వచ్చున్నాయి ఆల్రెడీ. ఇక త్రిషా హీరోయిన్, ఇక ఈ సినిమాకి సంబంధించిన కెమెరా కానీ మరి మిగతా సాంకేతిక నిపుణులు అందరూ డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పున్నారు. డేట్స్ అనేది ఇక త్వరలో బాలకృష్ణ గారు చెప్తారు. సో ఎంతోమందికి మీ సపోర్ట్ ఇచ్చారు, అలాగే సత్యకి మా రమణారావు గారికి ఇద్దరికి మంచి అవకాశ మీ ఆశీర్వాదాలు అవసరం. సో ఆల్ ది బెస్ట్.